ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, పాపాత్మలు నూరు మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురు. ప్రసంగి గ్రంథము 8:12. సహోదరి సహోదరులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంటనుండును, వాని నీతి నిత్యము నిలుచును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పనులు కొరుకుదురు. వారి కాలము వచ్చిచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కుపెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయములోనే దూరును, వారి విండ్లు విరవబడును అని. ప్రియులారా, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు అని. సహోదరి సహోదరులారా, దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు మిమ్మను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదురా. మీ కాఠిన్యమును మార్పు పొందని మీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు మీకు మీరే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నారు. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, ప్రతి విధమైన కీడు నుండి మమ్ములను తప్పించి నీ రెక్కల చాటున మమ్ములను భద్రపరచమని, సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెతికే వారముగా మేముండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.